బాడీలోకి హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కంప్లీట్గా కోల్పోతాం. అప్పుడు అన్ని వ్యాధులు మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఆ అన్ని వ్యాధులు మనలోకి వచ్చిన తర్వాత మనం మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ వాటిని ఫైట్ చేయలేదు. చాలా జబ్బు పడిన మనిషిలాగా అయిపోతారు. ఆ కండిషన్ని ఎయిడ్స్ అంటారు. వీటికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. జస్ట్ సింప్టమ్స్కి మాత్రమే ట్యాబ్లెట్స్ ఇస్తారు. కానీ లైఫ్ టైమ్ లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. అందుకని ఈ హెచ్ఐవికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి అది మనకి రాకోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అడాలసెన్స్ అంటే 10 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు, మీకు ఏంటంటే హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ. ఆ హార్మోనల్ చేంజెస్ని మీ బాడీ కంట్రోల్ చేసుకోలేదు. కొన్ని కోరికల్ని కంట్రోల్ చేసుకోలేదు. అలాంటప్పుడు మీరు కొంచెం అవగాహన ఉండాలి. కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ ప్రమాదాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మీరు ఎటువంటి తప్పులు చేయకుండా కంట్రోల్గా ఉంటారు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కారణం ఏంటంటే బ్లడ్ నుంచి వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మన తోటి పిల్లలే కదా, వాళ్ళకి ఏమన్నా కట్స్ ఉన్నాయి. ఎవరికి హెచ్ఐవి ఉంది, ఎవరికి ఏ జబ్బు ఉందనేది మన ఎవరికి తెలీదు. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చిన్న బ్లడ్ ప్రిక్ అవ్వింది అనుకోండి, మీరు గబగబా తీసుకుని నోట్లో పెట్టద్దు. మీ ఉట్టి హ్యాండ్స్తో ఆ బ్లడ్ని టచ్ చేయద్దు. మీ పిల్లలే, మీ చుట్టుపక్కల వాళ్ళే కానీ, మీ ఫ్రెండ్సే కానీ, మీ కుటుంబంలో కానీ ఎవరి బ్లడ్ మీరు డైరెక్ట్గా టచ్ చేయకూడదు. వాళ్ళకి ఏ జబ్బు ఉందనేది మీకు తెలియదు. ఇంకొకటి, సెక్స్ ద్వారా. మీరు చిన్నపిల్లలు, దీని గురించి అంతగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోకూడదు, కానీ మీరు వినాలి. ఏంటంటే ఈ సెక్స్ వలన కూడా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీ వయసుకి ఈ టైంలో సెక్స్ అనేది వద్దు. 25 ఇయర్స్ తర్వాత, మ్యారేజ్ తర్వాత ఈ సెక్స్లోకి మీరు వెళ్ళచ్చు. పెళ్లి తర్వాత జరగాల్సింది ఇదంతా. అర్థమైందా? అది కూడా కొన్ని ప్రికాషన్స్ తర్వాత మేడం చెప్తారు వాటి గురించి. నెక్స్ట్ బ్లడ్ గురించి చెప్పా కదా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతుంది హాస్పిటల్స్లో. అవి చాలా స్టెరైల్గా జరిగింది అనమాట. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు గుచ్చుకున్న సూదితో ఇంకొకళ్ళు గుచ్చుకోకూడదు. ఒకళ్ళు వాడే బ్లేడ్ని ఇంకొకళ్ళు వాడకూడదు. హెచ్ఐవితో పాటు ఇంకా చాలా రోగాలు కూడా వస్తాయి అన్నమాట దాంతో. ఈరోజు మీరు చాలా ఫోకస్ చేయాల్సింది సెక్స్ గురించి. ఈ సెక్స్ హార్మోన్స్ ఈ టైంలో మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు కంట్రోల్ చేసుకోలేదు. ఇమాజినేషన్లో ఉంటాయి. మీ బాడీ పరంగా మీ బాడీ గ్రోత్లో చేంజెస్ వస్తాయి కాబట్టి మీ మైండ్లో కూడా థాట్స్ అనేది చేంజెస్ వస్తాయి. ఆ కంట్రోల్ చేసుకునే విధానాన్ని మీరు అలవర్చుకుంటూ ఉండాలన్నమాట. లేదు, కంట్రోల్లో లేదు అనేది ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ కానీ, బాయ్స్ కానీ, లేదంటే ఇంట్లో ఉన్న చుట్టాలతో కానీ మీరు క్లోజ్గా మూవ్ అవ్వకూడదు. అలా మూవ్ అవుతుంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మీ అమాయకమైన, మీరు అమాయకులు అనేసి వాళ్ళు అనుకొని మిమ్మల్ని ఎలాగైనా యూజ్ చేసుకుందామని అనుకుంటారు. వాళ్ళకి ఏ రోగాలు ఉన్నది అనేది మీకు తెలియదు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.